హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దండ ఎలా తయారయ్యాలో చూద్దాము. ఉన్నారు, బాగున్నారా? నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అంటే, నా ఛానల్లోని కొత్త కొత్త వీడియోలను మీరు చూడాలి అని అంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆలన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోని మీరు చూడొచ్చు. ఈ రోజు నేను తామరపాకు దండ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మీరు తయారు చేసిన తర్వాత మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మా హబ్బీ రేపు బర్త్డే ఉంది, అయితే మేము రేపు మార్నింగ్ నేను మా హబ్బీ మా బాబు ఇద్దరం ముగ్గురము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మా హబ్బీ చేత తామరపాకు దండ వేయిద్దామనేసి నేను తామరపాకు దండని ప్రిపేర్ చేస్తున్నాను. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు తమలపాకు దండ వేస్తే చాలా మంచిదంట. ఆ ఆంజనేయ స్వామికి తమలపాకు అంటే చాలా ఇష్టం అంట. అందుకని నేను ఈరోజు తమలపాకు దండను తయారు చేస్తున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆలన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం దండ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కట్ట తమలపాకులు తీసుకోవాలండి. ఒక కట్ట తమలపాకులు, ఒక థ్రెడ్, మ్యాచింగ్ అయ్యే థ్రెడ్ అయితే చాలా బాగుండేది, కానీ నాకు అవైలబుల్గా ఇదే ఉంది. ఈ థ్రెడ్ నేను వాడుతున్నాను. నీడిల్ కొంచెం పెద్ద నీడిల్ తీసుకోవాలి, కానీ నేను అవైలబుల్గా ఉంది, ఇది చిన్న నీడిల్ మా ఇంట్లో ఉంది, చిన్న నీడిల్ తీసుకున్నాను. అయితే దారం నీడిల్లో దారం ఎక్కించాలి, నీడిల్లో దారం ఎక్కించాలి. దారం ఎక్కించాను నేను నీడిల్లో. మనం ఎంత పెద్ద సైజు దండ తయారు చేయాలనుకుంటున్నామో అంత పెద్ద సైజుది మనం దారం అంత పొడవు తీసుకోవాలి. మనం ఎంత పెద్దది వేయాలనుకుంటే అంత పెద్దది తీసుకోవాలి. అలానే ఒక సీజర్ తీసుకొని ఈ ఆకుకున్న మొత్తం కాడలన్నీ కట్ చేయాలి. కట్ చేసుకుందాం మనం ఇలా కాడలన్నిటినీ, అన్నిటినీ మంచిగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది బాగోలేదు. మర్చిపోయా, సైలెంట్గా ఉండేది లేదు. ఇలా కాడలన్నీ కట్ చేసుకోవాలి. ఆకులై మొత్తము కాడలు మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దండ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా అన్ని దండలు మనం గుచ్చుకోవాలి. రెండు రెండు ఇలా పెట్టుకొని దండ ఇలా అన్ని చేసుకోవాలి. దండలన్నీ వాష్ చేసుకున్నా కానీ అలానే ఉండిపోయాయి.
నేను చిన్న దండ తయారు చేస్తున్నాను. పెద్ద దండ తయారు చేయాలనుకుంటే ఆకులు అనేది కొన్ని మరిన్ని తీసుకోవాలి. నేను చిన్న దండ చాలనుకొని కొన్ని తీసుకున్నాను. మీరు ఒకవేళ చేయాలనుకుంటే కొంచెం పెద్ద దండ తీసుకొని పెద్ద దండ చేయాలనుకుంటే ఆకులు కొన్ని మరిన్ని తీసుకొని దండ తయారు చేసుకోవచ్చు. ఫైనల్ గా కదా దండ ఇలా ఇలా చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రంట్ ఫ్రంట్ ఇలా ఉండిద్ది, బ్యాక్ సైడ్ ఇలా ఉండిద్ది. మొత్తం చూపిస్తా దండ. ఫైనల్ గా తమలపాకు దండ ఇలా తయారు చేశాను. రేపు మార్నింగ్ కోసం మీరు కూడా తయారు చేసుకోండి కావాలనుకున్నప్పుడు. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఓపెన్ చేసుకోండి. నేను చేసే కొత్త కొత్త వీడియోలన్నింటినీ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.